హలో ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు రైతు మార్కెట్. ఈ వీడియోలో మనమైతే ప్రధాన మార్కెట్ పత్తి ధరలు అయితే తెలుసుకుందాం అనమాట. ముఖ్యంగా మనకు ఈరోజు అయితే ఒక 50 రూపాయల వరకు తగ్గిందనమాట. ఇది వరుసగా 5వ రోజు అయితే తగ్గిందనమాట. పత్తి ధరలు రోజు 50 రూపాయలు అయితే తగ్గుతూ ఉందన్నమాట. ఎందుకంటే మార్కెట్కు ఏదైతే వచ్చే పత్తి ధరలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా రావడం తోని పత్తి ధరలు అయితే తగ్గుతున్నాయి. ఆ తర్వాత ట్రెండింగ్లో కూడా తక్కువ అయితే అవుతుందన్నమాట. అయితే ఈరోజు అయితే మనకు పత్తి ధరలు ఎంత ఉన్నాయని అయితే చూద్దామన్నమాట. ఫస్ట్ అయితే మనకు ఆదిలాబాద్లో 7,510 రూపాయలు అయితే చేయడం జరిగింది. 7,510 రూపాయలు ఎక్కువ కొనుగోళ్ళు, 8 పైసలు మార్చి ఉంటే 7,500 అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే మనకు వరంగల్ మార్కెట్లో 7,650 రూపాయలు అయితే చేయడం జరిగింది. 7,650 రూపాయలు వరంగల్ మార్కెట్లో. అలాగే ఆసిఫాబాద్లో 7,700 వరకు అయితే ఇస్తూ ఉన్నారు. బహింసా మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే బహింసా మార్కెట్లో కూడా ఒక 50 రూపాయలు తగ్గి నిన్న వచ్చేసి 7,850 ఉండి ఈరోజు 7,000 అయితే చేయడం జరిగింది. 7,800 రూపాయలు బహింసా మార్కెట్లో అయితే చేయడం జరిగింది అనమాట. ఇట్లా పత్తి ధరలు అయితే రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అమ్మాలనుకుంటే ఇప్పుడే అమ్ముకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఎంతవరకు పెరుగుతుంది అనే విషయం అయితే మనం చూడాలి. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. అయితే మహారాష్ట్రలో నిన్న అయితే పెరిగింది, నిన్న పెరిగినండి. మరి ఈరోజు ఎలా ఉంటుంది అనే విషయం అయితే మీకైతే ఈవినింగ్ ఆ వీడియో వస్తుంది. మహారాష్ట్ర కాటన్ రేట్స్ అనే వీడియో మీకైతే ఈవినింగ్ వస్తుంది అనమాట. మహారాష్ట్రలో నిన్న 100 రూపాయల వరకు పెరిగినండి. సో ఈరోజు ఎట్లా ఉంటుంది అనేది మహారాష్ట్రలో అయితే చూద్దాం. అంతవరకు సెల్వా మరి, నమస్తే.